Hi andi, welcome back to my channel Yummy Foods and Vlogs by Sushma. Iroju manam chudabothunna recipe vachesi chicken fry andi. Chicken fry kuda manam two types chesukochu. Ide emo restaurant style lo chesukune chicken fry andi. Manaki perfect ga restaurant lo aithe ela taste chesamo ade taste vastundi and ade structure kuda vastundandi. Manam intlo dorike vaatone intlone simple ga ee recipe ni chesukochandi. Manaki intlone restaurant style lo chicken fry vachestundannamata. Ippudu late cheyakunda recipe aithe ippudu chusedamandi. నేను 1 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి, బోన్లెస్ కాదండి, విత్ బోనే తీసుకున్నాను. నాన్ వెజ్ కదండి, అందుకని 5-6 టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాను. అండ్ వాష్ చేసుకునే ముందు మనం కొద్దిగా ఉప్పు నిమ్మకాయ వేసుకొని వాష్ చేసుకోవచ్చు అండి. అలా వాష్ చేసుకుంటే మనకి స్మెల్ రాదు. దీంట్లోనే మనం 3 ఆనియన్స్ వరకు తీసుకున్నామండి, పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర అండి. ఇంకా మసాలాలు వచ్చేసి నార్మల్ మసాలాలో యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్లో మనం జీలకర్ర ఆవాలు వేయకూడదండి, సాజీర వేయాలి. మనం ఏ నాన్ వెజ్ కర్రీలోనైనా అది వేయకూడదన్నమాట, సాజీరనే యూస్ చేస్తాము, అదే యూస్ చేయాలి. ఇప్పుడు మనం దీంట్లో గ్రీన్ చిల్లీ వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. అంటే ఒక 2 మినిట్స్ వరకు వేగితే సరిపోతుంది. 2 to 3 మినిట్స్ వేగితే మనకి చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ అండ్ కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి. మనకి పసుపు యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ కాదండి, బ్రౌన్ ఆనియన్స్ టైప్ రావాలన్నమాట. మనకి ఎప్పుడైనా ఆనియన్స్ అనేవి బ్రౌన్ ఆనియన్స్ వస్తేనే బిర్యానీలో కానీ కర్రీలో కానీ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కూడా మనం వీటిని బ్రౌన్ ఆనియన్స్ టైప్ చూసుకుందామండి. చూడండి ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం ఎల్లిపాయ పేస్ట్ యాడ్ చేసామండి. అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశానండి, 1 మంత్కి సరిపడా ఎలా చేసుకోవాలి అని. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చెక్ చేయొచ్చు. అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత దీంట్లో మనం పుదీనా యాడ్ చేస్తున్నామండి. పుదీనా అండ్ కొత్తిమీర. కొత్తిమీర నేను హాఫ్ యాడ్ చేస్తున్నాను, హాఫ్ తర్వాత దించే ముందు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి హాఫ్ ఇప్పుడు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నానండి. మనకి పుదీనా వేస్తేనే టేస్ట్ వస్తుందండి ఏ నాన్ వెజ్ కర్రీలోనైనా. ఇప్పుడు చూడండి దీంట్లో మనం వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నామండి. చూడండి మనకి అసలు స్మెల్ అనేది రాదండి. ఒక 3-4 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలండి. అందులో కూడా కొంచెం నిమ్మకాయ అండ్ ఉప్పు వేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా మంచిదండి. మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చికెన్ కూడా, అంటే స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుందన్నమాట. అలా చేసుకొని చికెన్ని యూస్ చేసుకుంటే ఈ కర్రీయే కాదండి, ఏ కర్రీలోకైనా మనం చికెన్ వాష్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మకాయ అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఎక్కువగా యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ముక్కలకి పట్టేస్తుందని చెప్పేసి ఫస్ట్ 1 స్పూన్ వరకే యాడ్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏమీ వేయమండి, వాటర్ కూడా వేయం మనము. ఆ చికెన్లో ఉన్న వాటర్ వచ్చేసి మనకు కుక్ అవుతుంది. చూస్తే మీకే అర్థమవుతుంది అన్నమాట, మనం పెరుగు కానీ వాటర్ కానీ ఏమీ వేయము. చూడండి 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా వాటర్ అనేది వస్తుందండి, చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. మనకి వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది చికెన్లో నుంచి. అండ్ మనం కొంచెం సాల్ట్ కూడా వేసాం కదండి, ఆ సాల్ట్లో నుంచి వచ్చే వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట వాటర్ అనేది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకున్న తర్వాత మనకి చికెన్ కూడా ఆటోమేటిక్గా కుక్ అయిపోతుందన్నమాట. ఇలా మనము ఒక 20 మినిట్స్ వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. కలపకపోతే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి, అందుకని మనం దగ్గరుండి చూసుకొని 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి మనకి ఈ విధంగా చికెన్ అనేది అవ్వాలి. ఇప్పుడు మనకి ముక్కని ఒకవేళ చూసుకున్నా కానీ మనకి అర్థమైపోతుందండి, ముక్క కూడా మనకి సాఫ్ట్గా కుక్ అవుతుంది. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేసుకుందామండి. కారం వచ్చేసి నేను 4 స్పూన్స్ వరకు కారం యాడ్ చేశానండి, అంటే కేజీ చికెన్కి 4 స్పూన్స్ కారం యాడ్ చేశాను. అండ్ 1 స్పూన్ ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశానండి, అందుకని 3 స్పూన్స్ సాల్ట్ అన్నమాట. ఇప్పుడు 2 స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ 1 చిన్న స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేశానండి, గరం మసాలా. అండ్ 1 స్పూన్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ అన్నమాట, ధనియాల పొడి యాడ్ చేశానండి, 1 స్పూన్ ధనియాల పొడి. మనకి కేజీ చికెన్కి ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువగా కూడా అవసరం లేదు.
ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి, ఎందుకంటే మనకి చికెన్ ఆల్రెడీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, కారం అనేది మాడిపోతుంది. అందుకని ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ కర్రీ చూసేసారు కదండి. సో తప్పకుండా ట్రై చేయండి, అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.